ఒక చిన్న సాక్ష్యం మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు పూర్తిగా గుర్తులేదు కానీ కొంత కొంత గుర్తుంది. శ్రీకాకుళం జిల్లాలో స్వామి అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఇక్కడికే మన బాపట్ల దగ్గర ఒక ఊరు బాపట్లలో మీటింగ్ పెడితే అక్కడికి వచ్చాడు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఒక వ్యక్తి తన కూతురు నడవలేని స్థితిలో ఉన్నట్టు ఫోన్ చేశారంట ఆయనకి. అయ్యా, నా కూతురు నడవలేకపోతుంది, ఒకసారి ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయగలరా అని. రావటం కుదరదండి, వీలైతే మీరే చర్చి దగ్గర కోటాల దగ్గరికి తీసుకురండి అని చెప్పాను. ఆ స్థితిలో ఉందనే సంగతి పాస్టర్ గారు కూడా తెలియదట్టుంది. ఆమెను ఒక మంచం మీద ఎక్కించుకొని పడుకోబెట్టుకొని ఒక ఆటోలో మాట్లాడుకొని తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. అయిపోయిన తర్వాత ఆమె, కొరకమ్మా, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు, నీకేం జరగాలనుకుంటున్నావు అని అడిగాడు ఆ పాస్టర్ గారు. అన్నా, మా అమ్మ నాన్న భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారన్నా మా కుటుంబం. ఆ కుటుంబం రక్షింపబడాలని ప్రార్థన చెయ్యన్నా. తల తప్ప చెయ్యి కానీ కాలు కానీ, తల ఒక్కటే పనిచేస్తుంది ఆ అమ్మాయికి, చెయ్యి కాలు ఏ స్పర్శ లేదు. ఆమెకు వన్ను టూ కూడా ఎలా వెళ్ళిపోతుందో ఆమెకే తెలీదు. అన్న, దేవుడు నన్ను నడిపించాలని కోరుకోలా, దేవుడు నన్ను నడిపించుకొని మహిమార్థమై వాడుకోవాలని చెప్పలా. నా తల్లిదండ్రులకు రక్షణ లేదన్నా, వారికి నిజమైన దేవుడు తెలియదన్నా, వారి కొరకు ప్రార్థన చెయ్యన్నా అని చెప్పిందట. ఆ దైవజనుడు ప్రార్థన చేసి, ప్రభువా, ఈ బిడ్డకి ఎందుకు నాయన ఇంత మంచి కోరిక, ఆమెకు నిజమైన దేవుడి గురించి తెలిసి తపన పడిపోతుంది, ఈ శరీరం స్థిరమైంది కాదు, ఆరోగ్యంగా ఉన్నా పోయిద్ది, అనారోగ్యంగా ఉన్నా పోయిద్ది, కానీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, ఆ సత్యం ఆ పాపకు అర్థమైంది. సరే, ప్రార్థన చేసాడు, వెళ్ళిపోయింది. మరలా ఒక కొన్ని రోజులు ఆగిన తర్వాత మరలా ఆయన ఇంకో సంవత్సరం అయిన తర్వాత ఊరు వచ్చాడు. సంవత్సరం 2 సంవత్సరాలు ఆగిన తర్వాత వచ్చినప్పుడు ఆమె కబురు పంపించింది. అన్నా, ఒకసారి మా ఇంటికి రాగలవా, పరిస్థితి బాగలేదు అని చెప్పింది. ఇంటికి వెళ్ళాడు ఆయన. ఒక్కతే బయట ఒక చిన్న వరండాలో పడుకోబెట్టబడింది. అమ్మా, ఎలా ఉన్నారా అంటే, అన్నా, దేవుని కృపలో నాన్న రక్షింపబడ్డాడు, పరలోకానికి కూడా వెళ్ళిపోయాడు, ఇంకా కొంతమంది రక్షణలోనికి వచ్చారన్నా, చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారు అని ముఖం అంతా కలకలకల్లాడుతూ చెబుతుంది. ఈమె అదే స్థితిలో ఉంది. ఎలా అమ్మా అని అడిగాడు. అన్నా, మీరు ఇప్పుడు ప్రార్థన చేసి వెళ్ళారా, 3 నెలలకు మా నాన్నకు పక్షవాతం వచ్చింది, మంచంలో పడిపోయాడు. నా నేనంటే ఆయనకి అమితమైన ప్రేమ, ఆయనే నన్ను చూసుకునేవాడు, ఆయనే నన్ను అన్నీ 1 2 అన్నీ ఎత్తిపోసేవాడు. మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, వాళ్ళు పైనే ఉంటారు, మమ్మల్ని ఇద్దరిని కింద పెట్టారు, కానీ నన్ను చూసుకునే నా తండ్రికి పక్షవాతం వచ్చింది. ఆయనకి నోరు తప్ప కాళ్ళు చేతులు ఏం పని చేయటల్లా. అప్పుడు నేను, ప్రభా, నా తండ్రి నా కన్నులు ఎదుట ఇంత ఇబ్బంది పడడం నేను చూడలేను, ఈయన రక్షింపబడ్డాడు కదా, ఇతన్ని తీసేసుకో పరలోకానికి, తర్వాత నన్ను కూడా తీసుకుందో కానీ అని చెప్పానన్నా. నాన్నగారు వెళ్ళిపోయాడు పరలోకానికి, ఇంకా ఈ చుట్టుపక్కల వారు 8 మంది నా దగ్గరకు వచ్చి రక్షణ పొందుతున్నారన్నా. నేనేం చేస్తున్నానో తెలుసా, నేను వచ్చినటువంటి వాళ్ళందరికీ సువార్త చెబుతున్నానన్నా, నేను కూడా కొంత సువార్త ప్రకటించడానికి వెళ్తున్నానన్నా అని చెప్పింది. ఆయనకేం అర్థం కాలేదు, ఈ స్థితిలో ఉండి సువార్త ఎలా, సరే అనుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడు. మరలా 2 సంవత్సరాల తర్వాత మరలా అదే ఊరు వచ్చాడు ఆయన. వచ్చిన వెంటనే ఆ అమ్మాయి పేరు నేను మర్చిపోయాను. ఒక అబ్బాయి, ఈ పాస్టర్ గారు ఇలా కూర్చుంటే ఒక సేవకుడు సాక్ష్యం చెబుతారని నిల్చున్నాడు. నిల్చున్నప్పుడు ఈయన అడిగాడు, బాబు, ఆ అమ్మాయి పలానా అమ్మాయి బ్రాహ్మణుల పిల్ల, కథలు లేని పిల్ల ఉంది కదా, ఆ అమ్మాయి ఎలా ఉంది అని అడిగారు.
నా అదే చెబుతున్నాను నేను, 3 నెలల క్రితం ఆ అమ్మాయి చనిపోయింది, ఆ సాక్ష్యం కూడా ఇప్పుడు నేను చెబుతానన్నాడు. ఆమె నా ఆత్మీయ తల్లి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆత్మీయ తల్లా, కదలలేని తల్లి ఎలా ఆత్మీయ తల్లి అయిందని ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు ఆ సాక్ష్యంలో చెబుతున్నాడు, అన్నా ఆ అమ్మాయి ద్వారా 200 మంది రక్షింపబడ్డాం, ఆ అమ్మాయి ద్వారా 8 మంది పాస్టర్లను తయారయ్యాం, ఇప్పుడు నేను 8 మందిలో నేను ఒకడిని. ఆ అమ్మాయి చేసిన పరిచర్య ఏమిటంటే, వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి పేరట ఎంతో బ్యాంకులు ఎంతో ఉంటే కొంచెం వడ్డీ వస్తుంది, దాంతో బ్రతుకుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఒక రిక్షా బండి ఆయన మాట్లాడుకుంది, వారంలో 2 రోజులు ఒక కాలేజీకి తీసుకెళ్ళాలి ఆ అమ్మాయిని, వారంలో 1 రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అతనికి ఇంత డబ్బులని ఇస్తుంది. ఆ అమ్మాయికి తల తప్ప ఏమీ పని చేయదు, కాళ్ళు చేతులు పనిచేయదు. ఈ రిక్షా బండి అతనే తీసుకొని వెళ్ళి ఒక కాలేజీ గేటు దగ్గర ఒక చిన్న పట్ట ముక్క పరిసి దాని మీద పడుకోబెట్టి ఈ కరపత్రాలన్నీ ఇంత ఎత్తు పేరుస్తాడు. ఆ కాలేజీలో వచ్చేటువంటి వారికి, పోయేటువంటి వారికి యవనస్తులు ఉంటారు కదా, వాళ్ళకి బాబు ఇటు రండి మీకు మంచి శుభవార్త చెబుతాను అని చిరునవ్వుతో పిలిచింది. నా పక్కనే ఉన్నటువంటి ఈ కరపత్రం ఒకటి తీసుకుని వెళ్ళు అని చెప్పింది. కరపత్రం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా నా ఎందు దయించి చదవండి అని చెప్పింది. చేయవడానికి కూడా చేయలేదు ఆమెకి. ఆమెను చూసి అడుకోవడానికి ఏమైనా వచ్చిందేమో అని చిల్లర డబ్బులు వేయబోతారు. ఆమె చిల్లర డబ్బులు వేయబోతుంటే ఒకటే చెప్పింది, నేను అడుక్కునే మనిషిని కాదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నాకు రూపాయి బిల్లలు వేయొద్దు, ఈ పత్రం చదవండి, కరపత్రాన్ని చదవండి. అలాగూ సువార్త ప్రకటించి 100లాది మందిని రక్షించింది. 8 మంది సేవకులు ఆమె సువార్త విని రక్షింపబడినటువంటి ఆమె ద్వారా సేవ చేస్తున్నారు. ఆమెకు చెయ్యి లేదు, కాలు లేదు, నోరు ఒకటి తప్ప మరి ఏది పనిచేయదు. ఆమె అనేకులను రక్షణలోనికి నడిపించిందట తల్లి. దేవునికి స్తోత్రం. చివరకు ప్రభు నందు నిద్రించింది. ఆటో దొరుకుతున్నటువంటి నీవు ఆటోలో ఎక్కినటువంటి వానికి ఎవరికైనా సువార్త చెప్పావా? ఏ చర్చికి వెళ్తున్నామని అడిగావా? అసలు చర్చికి వెళ్ళినటువంటి క్రైస్తవులు మన గుంటూరులో ఎంతమంది ఉన్నారు? చర్చికి వెళ్ళిన క్రైస్తవులు వెళ్ళేవారి కంటే 10 రెట్లు ఎగస్టా ఉన్నారు చర్చికి వెళ్ళినటువంటి క్రైస్తవులు. క్రైస్తవులే, వారికి ఎప్పుడైనా చెప్పావా అసలు ఆ భారం ఉందా నీకు? ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలు, ఒకరేమో తెలియక నాశనమవుతుంటే, కొంతమంది తెలిసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆ క్రిస్టియన్ కాలేజీలో చదువుకొని క్రిస్టియన్స్ ఆ దేవుని కృప ద్వారా ఉద్యోగాలు సంపాదించుకొని ఈ రోజున మా జాబు ద్వారా మేము వెళ్ళలేకపోతున్నాం అని ఒక మేము అసలు క్రిస్టియన్సా అన్నట్టు నటిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి లెక్క ఎవరు చెప్పాలి? మనమే కదా లెక్క చెప్పాలి. మీ బంధువులకి, రక్త సంబంధులకి సువార్తను ప్రకటించు. దేవునికి సువార్తను ప్రకటించు అనేటువంటి దాని దగ్గరికి వచ్చరికి ఇప్పుడు ఏమైందంటే, చిల్లర డబ్బులు అడుక్కొని తినడానికి, వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు తినడానికి జీవనోపాధిగా చూస్తున్నాడు. ప్రతి జీవనోపాధి కొరకు సువార్తను ప్రకటించాలి అనుకునే మొట్టమొదట వచ్చేటువంటి వాడు దుర్మార్గుడితో సమానం అంటారు. నేను అసలు నీకు ఆలోచన వచ్చిందంటే దేవుడిని పిలవడం అంతే, ఒకటే మాట. నేను 97, 98, 99, 2000 జూన్ వరకు 3.5-4 సంవత్సరాలు నేను సువార్తను ప్రకటించాను. పాస్టర్ని అవ్వకూడదని ప్రకటించాను. పాస్టర్ నేను అవ్వకూడదు, ఎందుకంటే నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, నేను చదువుకోలేదు, నాకు చేత కాదు, ఆ సామర్థ్యం నాకు లేదు, కానీ సువార్తను ప్రకటించాలా? ఆ డబ్బుల్లో, ఆ కానుకల్లో నేను టీ కూడా తాగకూడదు. మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో ఉండి నేను చెబుతున్నాను. వారు ఇచ్చిన కానుకలు కానీ, ఆ బియ్యం కానీ, ఏమండి వాళ్ళు ఇచ్చిన పచ్చి మిరపకాయలతో సహా నేను పాస్టర్ గారికి ఇచ్చి, నేను అందులో 10 పైసల బిల్ల నేను వాడుకున్నట్టు నాకు తెలియదు. ఈరోజును సువార్తను ప్రకటించుదామనుకున్నటువంటి వెళ్ళేటువంటి వారి యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు వాడుకుంటాడు. పార్ట్ టైం జాబు లాగా పని ఎవడైనా చేస్తే పార్ట్ టైం జాబు, ఆదివారం వెళ్ళి సరదాగా
ఏదో రెండు మాటలు చెప్పి ఆ టీ తాగి ఆ టిఫిన్ చేసి ఆ భోజనం చేసేసి సరదాగా వెళ్ళొద్దాం అనుకుంటే దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకోడు, నువ్వు పతనం అయిపోతావు. దయచేసి మీకు గమనించాలి, నువ్వు పనిచేయి, నువ్వు పనిచేస్తున్న స్థలంలో ప్రజలకు సువార్తను చెప్పు, నీ ఇంటి పక్కన వారికి సువార్త చెప్పు, ఆ విషయాన్ని నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పు. నీ ద్వారా కొన్ని ఆత్మలను సంపాదించగలిగిన సామర్థ్యమును కలిగి ఉండు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మొన్న పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, బ్రదర్ మా చర్చిలో 65 సంవత్సరాలు వృద్ధుడు మొన్న 4 తీసుకొని వచ్చి బాప్తిసం ఇప్పించి ఏమన్నాడంటే, అన్న ఈ 4 250 మంది అయ్యారు అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పాలి. చిలకలూరిపేట పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు ఆ విషయాన్ని. మా చర్చిలో ఒక వృద్ధుడు 65 సంవత్సరాలు వృద్ధుడు 250 మంది 250 మంది అతను ముందు చాలా మూర్ఖంగా ఉండేవాడట. 250 ఆత్మలు ఈ 450 మంది అయిపోయారు అన్నాడట. నాకు ఆశ్చర్యమైంది. ప్రభువా, పరిచర్య చేస్తూ కూడా పక్క వారిని రక్షించలేనటువంటి వీరు రేపు పొద్దున పరలోకంలో ఏమవుతారు? వస్తూ వచ్చు చర్చికి ఆగిపోతున్నటువంటి వారిని పలకరించి వారిని పరామర్శించినటువంటి వారు రేపు పొద్దున వీళ్ళు ఏమవుతారు? పరిస్థితి ఏమిటి? మీకు నా బాధ అర్థమవుతుందా? ఆ కృపా వాక్యాన్ని, ఆ సమాధాన వాక్యాన్ని ప్రజలకు తెలియజేసే భారాన్ని, ఆ బాధ్యతను సంఘము మీద అప్పగించాడు. ఆయన మనల్ని నమ్మి ఈ వాక్యం అనేటువంటిది ఒక పాస్టర్ గారు కాదు, సంఘమంతా ప్రకటించాల, సంఘమంతా వ్యక్తిగతంగా ప్రకటించాలి. ఈ బాధ్యత నీ మీద ఉంది. ఈరోజు మా వాళ్ళని సువార్త చెప్పండి రా అంటే, అన్న ఏ ఊరు పంపిస్తా? పాస్టర్ని అయిపోతా? పట్టుమని నువ్వు 10 ఆత్మలు సంపాదించగలిగితే అర్థమవుతుందా, నువ్వు ధన్యుడు అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీకు నేను మీకు మనవి చేస్తున్నాను ఇదంతా. అయ్యో, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. నువ్వెందుకు శ్రమల పాలవుతున్నావో తెలుసా? నువ్వు విమోచించబడ్డావు, నువ్వు దైవ లక్షణాలను కలిగి ఉన్నావు, నువ్వు రక్షింపబడిన వ్యక్తివి, దేవుని వాక్యాన్ని వింటున్నావు, గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. కానీ నీ నోరు తెరిచి నీ సహోదరుడికి చెప్పటంలా సిగ్గుపడుతున్నావు, నీ రక్త సంబంధులకు వాక్యం చెప్పటంలా సిగ్గుపడుతున్నావు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తావో, ఆ ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తావో, అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అన్న నాకు చేత కాదన్న వాక్యం చెప్పడం, నాకు కుదరదన్న. ఏమయ్యా? యేసు ప్రభు మనందరి పాపాల నిమిత్తమై మరణించాడు, ఆయన ప్రేమ అందులో కనిపిస్తుంది. మరణించినంతగా ప్రేమించాడు. ఆయన దేవుడు అనడానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన దైవం, దేవుడు అనడానికి ఆయన పునరుత్థానమే ఆయన దైవత్వానికి లక్షణం. ఆయన మరలా తిరిగి రాబోతున్నారు. ఆయన వచ్చేసరికి మనమందరం సువార్త నమ్మి యేసు క్రీస్తు నందు మనం నిలిచినటువంటి వారిగా ఉండకపోతే మనంతటికి మనమే నరకానికి వెళ్తాం. ఎవడ త్రోసివేయాల్సిన అవసరం లేదు. మీరు క్రీస్తుని ఎరగకపోతే పాపంలో పడిపోతాం అని ఈ విషయాన్ని, ఈ వర్తమానాన్ని ఇప్పుడు మనం ఈ పాపము నుండి తప్పించుకునే ఏకైక మార్గం చాలా తేలిగ్గా క్రీస్తు రక్షకుడిని అంగీకరిస్తే చాలు అనే మాట ఎంత అద్భుతమైన మాట అండి. క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్షా విధియు లేదని చెప్పే మాట చాలా తేలికైన మాట ఇది. వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి, ఒకరోజు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, నీ అన్నదమ్ముల కొరకు, నీ అక్కచెల్లెల కొరకు ఒక్కరోజు ఎప్పుడైనా సువార్తను ప్రకటింపజేసావా? ఒకరిని నడిపించగలిగావా? ఆత్మల భారము నీకు లేకపోతే నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు, పొంచి ఉన్న ప్రమాదం ఇది.